హాయ్, వెల్కమ్ టు ఆలో టీవీ. దేశంలో కరోనా విలయతాండవం చేస్తుంది. ఇక కరోనా వైరస్ మహమ్మారిని అరికట్టడంలో అటు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు తమ ప్రయత్నాలు తాము చేస్తున్నాయి. ఆ ప్రయత్నంలో భాగంగానే నైట్ కర్ఫ్యూ విధించడం, మాస్క్ పెట్టుకుని వారికి ఫైన్ వేయడం, మరోవైపు కేంద్రం సూచించిన వరకు ఆయా రాష్ట్రాల్లో ప్రజలకు టీకాలు అందించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక కరోనా కట్టడిలో టీకాలు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. అయితే తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం టీకాల కొరత ఉన్న సంగతి మనందరికీ తెలిసిందే. ఈ కారణంగానే నేడు తెలంగాణకి 3 లక్షల కోవిషీల్డ్ టీకాలు చేరుకున్నాయి. పూణే నుండి శంషాబాద్ విమానాశ్రయానికి దాదాపుగా 3 లక్షల కోవిషీల్డ్ టీకాలు డోసులు తెలంగాణకు చేరుకున్నాయి. ప్రస్తుతం ఈ వ్యాక్సిన్ హైదరాబాద్లోని కోటిలోని రాష్ట్ర టీకా నిల్వ కేంద్రానికి తరలించారు. ఆ తర్వాత అవసరాల మేరకు కోటి నుంచి ఆసుపత్రులకు ఈ టీకాలను పంపిణీ చేయనున్నారట. అయితే టీకా కోసం ఎవరైతే రిజిస్ట్రేషన్ చేయించుకున్నారో ఆ పూర్తి వివరాలు ఆధారంగానే ఆసుపత్రులకు పంపిణీ చేయడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి చోట సుమారు 1 లక్ష నుండి 1.5 లక్షల టీకాలు వేయాలని ఆదేశించింది. ఒకరోజు 1 లక్షకు పైగానే టీకాలు అందజేయాలని నిర్ణయం తీసుకున్నప్పటికీ ప్రజలకు అందించలేకపోతుంది. దీనికి గల కారణం చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో పాజిటివ్ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. మరణాల సంఖ్య సైతం కూడా అదేవిధంగా పెరుగుతూనే ఉంది. ఈ తరుణంలో వ్యాక్సిన్ కోసం కేంద్రాలకు చేరుకునే వారి సంఖ్య కూడా పెరుగుతూనే ఉంది. ఇంకా వ్యాక్సిన్ కొరత ఉండడంతో ప్రజలు ఇక్కడి నుండి వెనుదిరిగి వెళ్లే పరిస్థితి నెలకొంది. తెలంగాణ ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఈ గడ్డు పరిస్థితులను దాటుటకు టీకాలు ప్రజలకు అందుబాటులో ఉండే ప్రయత్నం చేస్తూనే ఉంది. ఈ ప్రయత్నంలో భాగంగానే నేడు 3 లక్షల టీకాలను తెప్పించింది. అయితే మే 1వ తేదీ నుండి 18 ఏళ్ళు దాటిన వారు సైతం టీకా వేయించుకునేలా ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే టీకాల అవసరం మాత్రం తెలంగాణ రాష్ట్రానికి ఇంకా ఉందని చెప్పాలి. మరోవైపు చూసుకుంటే ఎప్పటి వరకు రాష్ట్రంలో 45 లక్షలకు పైగా టీకాలు వేయించుకున్నారు. ఇక మే 1వ తేదీ నుంచి టీకా వేసుకునే వారికి ఏ విధమైన ఇబ్బందులు లేకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నాల్లో ఉన్నారు అధికారులు.